Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వారాహి స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? అసలు ఏం జరుగుతోంది? వారాహి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం చేసుకున్న ప్రచార రథం. వారాహి పరిచయం సమయం నుంచి వైసీపీ నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. తాను వారాహితోనే ప్రజల మధ్యకు వస్తానని పవన్ ప్రకటించారు. ఎవరైనా అడ్డుకొని చూడండి, అప్పుడు చూస్తారంటూ హెచ్చరించారు. గత ఏడాది దసరా నుంచి వారాహితో తిరుపతి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని కొందరు జనసేన నేతలు చెప్పారు. కానీ ఇప్పటికీ వారాహి యాత్ర ఎప్పుడనేది స్పష్టత రావడం లేదు. అటు వైసీపీ, టీడీపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జనసేనలో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజలు చేయించారు. ఆ తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయంలోనూ పూజలు చేశారు. మరో 10 నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో పవన్ ఇక వారాహి యాత్ర ప్రారంభిస్తారని పార్టీ నేతలు భావించారు. పార్టీ ఆవిర్భావ సభ నుంచి ఇక పూర్తిగా పార్టీపైనే ఫోకస్ చేస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. పవన్ సైతం తాను విజయవాడ పశ్చిమం నుంచి నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభించి క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం దిశగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ పార్టీ ఆవిర్భావ సభ జరిగి నెల పూర్తయింది. ఆ సభ తరువాత ఇప్పటి వరకు పార్టీ పరంగా ఒక్క కార్యక్రమం నిర్వహించలేదు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరన్తో సమావేశమయ్యారు. ఆ చర్చల్లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ, జనసేనతో టీడీపీని కూడా కలుపుకుని 2014 పొత్తులను రిపీట్ చేయాలని పవన్ కోరినట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు సైతం ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఎన్నికల దిశగా కార్యాచరణ వేగవంతం చేశాయి. పార్టీ అభ్యర్థులను సైతం ఖరారు చేస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు వెళుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా యాత్రలు, లోకేష్ పాదయాత్రలు కొనసాగిస్తున్నారు. కానీ జనసేన నుంచి మాత్రం ఎటువంటి కార్యాచరణ లేదు. ఎన్నికల దిశగా ఎటువంటి కసరత్తు ప్రారంభమైనట్లు కనిపించడం లేదు. పవన్ వారాహి యాత్రపైన పార్టీ నేతల్లోనూ స్పష్టత లేదు. లోకేష్ పాదయాత్ర రాయలసీమలో పూర్తయ్యే వరకు పవన్ యాత్ర ప్రారంభం కాదనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. పవన్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నా రాజకీయంగానూ పార్టీకి సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటు బీజేపీ, అటు టీడీపీతో పొత్తుపైన జనసేన అధికారికంగా తేల్చడం లేదు. ఈ పొత్తులపైన క్లారిటీ వచ్చిన తరువాతనే పవన్ వారాహి యాత్ర ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఈసారి ఎన్నికలలో జనసేన బలిపశువు కాదలుచుకోలేదంటూ చెప్పిన పవన్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నా ఇంకా తాత్సారం చేస్తున్నారు. టీడీపీలో చర్చలు, వార్తలు వస్తున్నా పార్టీ నేతలు ఖండిస్తున్నారు. దీంతో పార్టీలోనూ పవన్ స్పష్టమైన నిర్ణయం కోసం నిరీక్షణ పెరుగుతోంది.